హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా నా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నా పుట్టినరోజు ఎలా గడిచింది, అలాగే మౌనమ్మ నాకేం గిఫ్ట్ ఇచ్చింది, మా వారు చీర గిఫ్ట్గా ఇచ్చారు, అంతకన్నా సంతోషం కలిగించేది కూడా ఒకటి చేశారు, అలాగే మా అమ్మకి నేను ఒక చిన్న చిరకానికి ఇచ్చాను, ఇదంతా కూడా ఈ వీడియోలో చూస్తారు మీరు. సావిత్రి, జన్మదిన శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. అసలు నా వరకు కాఫీ కలుపుతాను అన్నమాట. హోటల్లో తిరగొట్టినట్టు తిరగొడతాను. మంచి నీకు శుభాకాంక్షలు చెప్పినందుకు. మంచి స్ట్రాంగ్ అయిన కాఫీ. పట్టుకొని కాలు నొప్పి కుట్టి ఏం చేసా? ఆ ముగ్గు కవర్ చేయాలని ఒకటి పని. ఒక గంట ఉంటుంది ఇవాళ. అసలు పండుగ వాస్తవం ఇవాళ అంతగా దీపాలు వెలిగించుకోవటానికి ఏం లేదమ్మా, పూజకి చెప్తారు. అసలు సింపుల్ గా అలా గడిచిపోయింది. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా టమాటా పప్పు చేశానమాట. ఇంకా అమ్మ పుట్టినరోజు నాడు కూడా టమాటా పప్పు అయినా ఆమ్లెట్ తో అన్న తిందులే అని ఆమ్లెట్ వేసింది అనమాట తనే. ఇంక ఇక్కడ రెడీ అవుదామని చీరది తీసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ మ్యాచింగ్ గాజులు కొనుక్కున్నానని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంక చిన్నప్పటి నుంచి కూడా మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి పెద్ద అయిన తర్వాత మారిపోతూ ఉంటాయి. కానీ నాకు మాత్రం చిన్నప్పుడు మా అమ్మ ఏ డ్రెస్ కొంటే ఆ డ్రెస్కు మ్యాచింగ్ గాజులు హెయిర్ బ్యాండు అలా కొనేదన్నమాట. ఇంకా నాకు ఇప్పటికీ కూడా అదే అలవాటు, అలాగే ఇష్టము. ఇంక ఇక్కడ రెడీ కూడా అయిపోయాను. ఇంక చీర ఎలా ఉందని మా వారిని అడుగుతున్నాను. ఇష్టమైన చోటకి తీసుకెళ్తా. చెప్పమంటే వెళ్ళిన తర్వాత చూస్తారుగా. వెళ్దామా? ఇంతకీ ఈ చీర ఎలా ఉంది, నేను కట్టుకుంటే నాకు బాగుందా, ఎలా ఉంది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంతకీ చెప్పనా ఎక్కడికి తీసుకెళ్ళేది? ఈరోజు అయితే మా పుట్టినరోజు కదా, నిన్నంతా దీపావళి పండుగ సందర్భంగా పనులు అవి చేసి అలసిపోయి ఉండి రెడీ కూడా అవ్వలేదన్నమాట. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయితే 4:30 అవుతుంది. ఇంక ఇందాక 3 గంటలప్పుడు చీర కొనుక్కున్నావుగా, రెడీ అవ్వలేదు ఏంటి అన్నారు. ఓకే సరదాగా ఇంకా నాకు రెడీ అవ్వాలనిపించలేదు, ఇవాళ గుడికి కూడా వెళ్ళే పని లేదు కదా అని చెప్పాను అనమాట. ఇంకా ఎక్కడికో మరి నన్ను నీకు ఇష్టమైన ప్లేస్కి ఊరికి తీసుకెళ్తాను, రెడీ అవ్వు అన్నారు. ఊరికే అలా అన్నాను కానీ మామూలుగా అయితే సాయంత్రం రెడీ అయ్యి దీపాలు అవి ఊరికే వెలిగిద్దాంలే, దేవుడి దగ్గర వెలిగించకపోయినా అనుకున్నాను అనమాట. ఇంకా నాకు ఇష్టమైన ప్లేస్ అంతా ఏంటి చూద్దాము. తీసుకెళ్తున్నారు ఇప్పుడైతే రెడీ అయ్యాను అన్నమాట అనగానే ముందు అసలు అదేంటో చూడటం కన్నా కూడా మా వారిని ఎక్కడికి తీసుకెళ్తారన్న సంతోషం నాకు ఎక్కువ అనిపించింది అనమాట. సరే చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తారో ఏంటో నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ సరేనా. ఇదైతే మాత్రం గొడవముడి మా ఊరు వెళ్ళే రోడ్డే. మరి మా అమ్మ అయితే ఇంట్లోనే ఉంది, కొంప తీసి మా ఊరే అని తీసుకెళ్తారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు కానీ మా ఊరే అని తీసుకెళ్తున్నా. కొంతవరకు
వరకు వెళ్ళేవరకైతే నాకు అర్థమవలేదు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది. ఇంకా సగానికి పైగా ఒక రూట్లోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైపోయింది. ఎందుకంటే తను ఒకసారి అడిగానమాట అక్కడికి నన్ను తీసుకెళ్ళండి అని. ఇంకెక్కడికి తీసుకొచ్చారో మీరు కూడా చూసేయండి. అక్కడికి వచ్చేసాం. ఇంకా చూసారు కదా బంతిపూల తోటకు తీసుకొచ్చారనమాట. ఇంకేదో సర్ప్రైజ్ అనుకున్నాం అనుకుంటున్నారా? నాకు ఇలాంటివి అంటేనే చాలా ఇష్టం అండి. అసలు ఎన్ని కేజీలకు వస్తారా మా కోళ్ళు? ఒక 50కి వస్తారా రోజుకి? నిన్న తీసుకెళ్ళి ఈ తోటలో 10 కిలోలు ఇంట్లోకి మొన్న ఉంది తోట మాత్రం. మనం కూడా వద్దాం మీరే వస్తారా? బాగుంది. ఈ రూట్లో ఒకసారి వెళ్ళామన్నమాట. అప్పుడు నేను ఈ తోట దగ్గర ఆగుదామని అడిగాను. మళ్ళీ ఎప్పుడన్నా తీసుకొస్తాలే అన్నారనమాట. ఇంకా అది ఈరోజు ఇలా తీసుకొచ్చారు. ఈ తోట చూస్తుంటే ఎంత బాగుందో కదా. అసలు ఇందులో నుంచి అయితే నాకు రావాలనే అనిపించలేదు. ఇంకా అందులో ఆ పువ్వులు కోస్తున్నారనమాట. ఆ రోజే వాళ్ళందరూ కూడా ఉండి భలే సందడిగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా సరదాగా మాట్లాడుతున్నారు. వాళ్ళతో కలిసిపోయి కాసేపు పువ్వులు కూడా కోసాను. ఇవన్నీ కూడా కోసి బస్తాలు అక్కడ పెట్టారు. ఇవన్నీ విజయవాడ వెళ్తాయంట. ఇక్కడ పూలు కోస్తూ ఉంటారు ఆ రోజని నాకు తెలీదు. లేకపోతే కనీసం స్వీట్స్ అన్న తీసుకొచ్చేదాన్ని. అన్నీ రంగు ఈ రంగేనండి? వేరే రంగు ఎరుపుది ఎర్ర రంగు. అవి కూడా తీసుకుపోయారా? అయ్యే తీసుకుపోయా. కొన్ని ఎన్ని కేజీలు? 4 కేజీలు. 2 పూలు బాగానే ఉన్నాయండి. ఎండ కదా వీళ్ళు ఎండ చూసారు ఇవాళ కాదు. అంటే పోయిన తర్వాత ఆరిపోయి తడుకాంకాలో గాలాడ మనకి. ఈ క్లిప్ చూస్తే మీకు ఏమనిపించింది? ఈ బంతి తోట వీళ్ళదేనేమో అనేలాగా అనిపించింది కదా. ఎందుకంటే మా వారు పూలు తీసుకెళ్ళటానికి స్వామి వస్తే ఆ తోట ఏదో మాదే అయినట్టు పువ్వులవి బాగుంటాయి ఆరబెట్టుకోండి అలా చెప్తూ ఇస్తున్నారనమాట. ఒక రైతు ఎలా చెప్తారో అలాగే చెప్పారు అనిపించింది నాకైతే. ఎందుకంటే తను కూడా ఒక రైతే కాబట్టి అలా మాట్లాడారు. ఇంక ఇక్కడ ఒక అమ్మాయి ఉందన్నమాట. తను కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసి పెట్టమంటే తీసి పెట్టింది నన్ను మా వారిని. హ్యాపీ బర్త్డే అండి. తోట బాగా ఇక్కడ తీసుకొచ్చారు తను సర్ప్రైజ్ చేయాలని. నాకు పూల తోట చేస్తామని. జరిగేదంతా మంచికే అనుకోవాలి అన్నట్టు పుట్టినరోజు నాడు సూర్యగ్రహణం ఏంటబ్బా అనిపించింది అనమాట నాకైతే. కానీ మా వారి ఇలా బంతి తోటకు తీసుకొచ్చి ఈ పువ్వులు ఇచ్చి పుట్టినరోజు విషెస్ చెప్తే నా లైఫ్లో నేను మర్చిపోలేని పుట్టినరోజు అని చెప్పొచ్చు. మనం లక్షలు ఖర్చు పెట్టి గోల్డ్ కొనుక్కున్నా వేలు ఖర్చు పెట్టి చీరలు కొనుక్కున్నా రానంత సంతోషం అనిపించింది అనమాట ఈ తోటలో ఉన్నంతసేపు. వీళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడారు ఎవరికి వాళ్ళే కూడా. ఇంకా వాళ్ళు కూడా పువ్వులు కోయటం అయిపోయింది. ఇంకా ఇళ్ళకి వెళ్ళటానికి బయలుదేరిపోతున్నారు. తోట అయితే మాత్రం చాలా బాగుంది. చాలా పెద్ద తోట. ఇంకా దాదాపుగా పువ్వులన్నీ కూడా చాలా కోసేశారు. వాళ్ళు కూడా అంటున్నారు పువ్వులు కోయక ముందు అయితే ఇంకా బాగుండేదండి అని. ఇంకా మా వారైతే రావాల్సిన ఇంటికి వెళ్ళిపోదాం చీకటి అయిపోతుంది ఇంకెంతసేపు ఉంటావు అంటున్నారు. దాదాపుగా 1 గంటన్నర పైగానే ఉన్నాను. ఇంకా నాకు ఎంతసేపు ఉన్నా కూడా రావాలనిపించదు. కాకపోతే తప్పదు కదా చీకటి అవుతుంది. ఇంటికి వెళ్దామని బయలుదేరిపోయాను ఇంకా. ఓకే.
వెళ్ళిపోదాం. మా వారైతే మాత్రం నన్ను భలే సంతోష పెట్టారనిపించింది. గుడికి వెళ్ళలేకపోయినా స్వచ్ఛమైన పూల తోటకొచ్చాను అని హ్యాపీగా అనిపించేసింది. తోట బాగుందా? చాలా బాగుంది. అసలు నాకు మొక్కలు పూల తోటలు అంటే ప్రాణం అసలు. ఇంక ఇంటికి బయలుదేరి వచ్చేసాము. ఇంకా దారిలో సెల్ ఫోన్ షాప్ దగ్గర ఆగామన్నమాట అమ్మకు ఒక సెల్ తీసుకోవాలని చెప్పి. ఇంకా అక్కడ సెల్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా అప్పటికే చీకటి అయిపోయింది, ముందు దీపాలు వెలిగించేసుకుందామని చెప్పి ఇంకెక్కడ దీపాలు వెలిగించేస్తున్నాను అనమాట. ఇంక గ్రహణమైన దేవుడి దగ్గర పూజ అది చేసుకోకూడదు కానీ ఇంక ఇలా మామూలుగా దీపాలు అయితే వెలిగించుకోవచ్చు అని అన్నారు. అసలు నిజానికి 25వ తారీఖే కదా దీపావళి, ఇంకా అందుకే మంచిగా ఈరోజు కూడా దీపాలు వెలిగించుకుందామని వెలిగించాను. బాగున్నాయి కదా, నిన్న మాత్రం భలే తిరిగింది. నిన్న అవి తిరుగుతుంటే భలే ఉన్నాయనిపించి ఇంక ఈరోజు కూడా అలా తిప్పామన్నమాట. కాకపోతే అంత స్పీడ్గా తిరగలేదు. ఏమిటో మరి, ఈసారి అయితే మాత్రం మన మౌనం మన కేక్ వద్దని బాత్యంలాడి మానిపించాను అనమాట. ఇంకా తొక్కుడు లడ్డు ఇచ్చింది. ఇంకా తొక్కుడు లడ్డు, కాజు బర్ఫీ అవన్నాయి కదా, ఇంకేమీ స్పెషల్గా స్వీట్ తెప్పించలేదు, ఇంట్లో కూడా చేయలేదు. ఇంకా అదే ముందు మా వారికి మామయ్యకి అందరికి ఇచ్చేసాను. అమ్మ ఫోను కొంచెం పాడైందనమాట, బాగు చేయించమని అడుగుతుంది. అది బాగు చేయించిన బాగా వదిలే అని ఇంకా తనకు తెలియకుండా కొత్త తెచ్చేసాను. ఇందులో పాత ఫోన్ అండి. ఇంక ఇప్పుడు మన మౌనమ్మ కూడా ఏం గిఫ్ట్ గా ఇచ్చిందో కూడా చూడండి మరి. ఇదిగో ఈ ఫోన్ మా అమ్మకి నేను గిఫ్ట్ గా కొని ఇచ్చాను అన్నమాట. మౌని నాకు గిఫ్ట్ గా ఇస్తే నేను మా అమ్మకి ఫోన్. నా ఫోన్ కూడా కింద పడి పగిలి పాడైందనమాట, నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఇంక ఈ లోపే మన మౌనమ్మ తను కొని ఇచ్చిందనమాట గిఫ్ట్గా శాంసంగ్ గెలాక్సీ. నా పాత ఫోన్లోనూ హంచు బంగారం ఫోటోనే పెట్టింది మౌనమ్మ, అలాగే కొత్త ఫోన్లో కూడా హంచు బంగారం ఫోటోనే ఉంటుందన్నమాట. ఇంకా నా పుట్టినరోజు అయితే మాత్రం ఇలా హ్యాపీగా గడిచిపోయింది. మా వారు ఇచ్చిన సర్ప్రైజు, మౌనమ్మ ఇచ్చిన గిఫ్ట్, అలాగే మా అమ్మకు నేను ఇచ్చిన చిరకానుక, వీటన్నిటితో పాటు మీరందరూ మంచి మనస్సుతోటి చెప్పిన విషెస్, మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.